లో 9 నెలలుగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయితే నిరసన చేపట్టారు. అయితే టీటీడీ యాజమాన్యం మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అయితే నేడు సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల పాటు నిరసన దీక్ష కొనసాగించేటట్లు తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో సహా వాళ్లు అవుట్ సోర్సింగ్ సిబ్బంది దీక్షలో పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రూప, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో 9 నెలలుగా ఏదైతే టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో వారు గత 9 నెలలుగా కూడా అంటే 270 రోజుల పాటు నిరసన దీక్ష చేస్తున్నా కూడా టీటీడీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ నేపథ్యంలోనే సిఐటియు ఆధ్వర్యంలో దాదాపు 48 గంటల పాటు టీటీడీ పరిపాలనా భవనం ముందర నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఉదయం నుంచి కూడా ఈ నిరసన దీక్ష ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడికి అటవీ కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అటవీ కార్మికులంతా కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. 10 గంటల నుంచి కూడా ఈ నిరసన దీక్ష కొనసాగుతుంది. బుధవారం, గురువారం, శుక్రవారం ఉదయం వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందని కూడా సిఇటియు అధ్యక్షులు కందాట మురళి ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి అక్కడికి అవుట్ సోర్సింగ్ సంబంధించి టీటీడీ ఉద్యోగస్తులు, అటవీ కార్మికుల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారో వారంతా కూడా కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకుని ఈ 48 గంటల పాటు నిరవధిక నిరసన దీక్షను కొనసాగించాలనుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు ఆ టీటీడీ పరిపాలన అధికారులు చర్యలు చేపట్టలేదనేసి, అలాగే దీని మీద కోర్టుకు వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదనేసి కూడా వారంతా కూడా ఆవేదన చెందుతున్నారు. దాదాపు 270 రోజుల పాటు నిరసన దీక్ష తెలియజేస్తున్నా కూడా టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడంపై ఈ రోజు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. రాబో రోజుల్లో మరింత ఉధృతంగా కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం మరింత ఉధృతంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ రోజు నుంచి కూడా 48 గంటల పాటు కూడా ఈ నిరసన దీక్ష అయితే టీటీడీ పరిపాలనా భవనం ముందర కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రమణ.